కొంతమందికి అమ్మాయిల్లో షేప్ ఆఫ్ ద ఫేస్, యూజువల్గా అమ్మాయిలకి రౌండ్ ఫేస్ కానీ ఓవల్ ఫేస్ కానీ చూడటానికి నీట్గా ఉంటుంది. స్క్వేర్ ఫేస్ ఉంటుంది, స్ట్రాంగ్గా అంటే ఈ మాస్టర్ మజిల్ ఏదైతే మనం నవలడానికి వాడే మజిల్ ఏది ఉందో అది కొంతమందిలో ఎత్తు ఉంటుంది. దాంతోపాటు ఈ బోన్ జా అనేది నారో ఉండకుండా వైడ్ ఉంటుంది, యూజువల్లీ మెన్లో ఉండాలి అట్లా. కానీ కొంతమందికి వాళ్ళ ఫాదర్స్ నుంచి కానీ మదర్స్ నుంచి కానీ అది జెనెటికల్గా ఉమెన్లో కూడా ఈ స్ట్రాంగ్ జా ఉండే ఛాన్స్ ఉంటుంది. స్ట్రాంగ్ జాకి మనకు ట్రీట్మెంట్స్ ఉంటాయా, ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, సర్జికల్గా నాన్ సర్జికల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ జాలో 90% మందిలో ఈ మాస్టర్ మజిల్ ఏదైతే ఉందో అది లావు ఉండడం వల్ల ఉంటుంది. కాబట్టి ఈ మాస్టర్ మజిల్ని న్యూరో మాడ్యులేటర్ ఇంజెక్షన్స్తో వల్ల దాన్ని మనం సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇది ఒక 10-15 మినిట్స్ ప్రొసీజర్, తర్వాత 6 మంత్స్కి ఒకసారి రిపిటేషన్ చేసుకోవచ్చు. 2-3 సార్లు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మజిల్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఫాలోఅప్స్ అవసరం లేదు, మెడిసిన్స్ అవసరం లేదు. 10-15 మినిట్స్లో పెయిన్లెస్ ప్రొసీజర్ ఇది. ఫస్ట్ టెక్నిక్ అది, సర్జరీస్ లేకుండా. కొంతమందికి నాకు రావడం కుదరదు, సింగిల్ టైంలో సర్జరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళలో జాలైన్ రీషేపింగ్ సర్జరీస్ అని చేస్తాం. అది బయట స్కార్ లేకుండా ఫేస్లో ఇంట్రా ఓరల్ నోరు నుంచి ఈ బాణనంతా ఎక్స్పోజ్ చేసేసి ఎక్సెస్ పార్ట్ని ట్రిమ్ చేస్తాం. దీనికి కొన్ని రకాల టెస్టులు చేసి ముందులే ఎక్కడ ఎంత షేప్ ఉంటుంది, ఎక్కడ షేప్ కట్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ మనం ఆ ఫిల్మ్స్ ద్వారా 3D ఫిల్మ్స్ చేయించి సిటీ ఫిల్మ్స్ చేసి దాంట్లో డిసైడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా అవసరం లేని వాటిని వరకు ట్రిమ్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం. రికవరీ యూజువల్గా ఒక 1-10 డేస్ రికవరీ పడుతుంది, హాస్పిటలైజేషన్ ఒక యూజువల్గా ఒక 1 డే పడుతుంది. సో ఎవరికైనా జాలైన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటే దానికి మీరు పర్మనెంట్గా ప్లస్ టెంపరీగా మీకు ట్రీట్మెంట్స్, 2 రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి మీకు అందుబాటులో, అంటే మీకు అనే అవకాశాన్ని బట్టి. కొంతమందికి త్వరగా రిజల్ట్ రావాలన్న వాళ్ళు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ట్రై చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి నాకు మళ్ళీ మళ్ళీ రావడం కష్టము అన్న వాళ్ళకి కొంచెము ఇబ్బంది అయినా కూడా 1 టైం కరెక్టివ్ సర్జరీస్ చేసుకోవచ్చు. ఈ 2 ప్రొసీజర్స్ కూడా మనకు జాలైన్ ఇబ్బంది పడే వాళ్ళకి అవకాశాన్ని బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి మనం ఎగ్జిక్యూట్ సేఫ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. 2 ప్రొసీజర్ కూడా చాలా సేఫ్ ప్రొసీజర్స్. సో మీకు ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఒకసారి కస్టమర్ కేర్ కానీ లేదంటే మా బ్రాంచ్లో గచ్చిబౌలి కోతపేట రోడ్ ఏదో బ్రాంచ్ సంప్రదిస్తే మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తాం.